మరి పట్టణంలోని అనేక వార్డులు తిరుగుతూ ఇవాళ కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఇవాళ ప్రచార కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఏ వార్డుకు పోయినా ఏ బస్తీకి పోయినా ఇవాళ కేసీఆర్ గారు మళ్ళొకసారి వస్తేనే తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం ఇవాళ కార్మికులు ప్రజలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వ్యక్తం చేయడం అనేటువంటి జరుగుతున్నది. కాంగ్రెస్ వస్తే మరోసారి మోసపోయి గోసపోవడం తప్ప మరోటి ఉండదు. ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా పచ్చబడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం ఇవాళ మళ్ళా నెర్రలు వాసిన నేలతోటి ఇవాళ దరిద్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారే ఉండాలి, మా బతుకులన్నీ కూడా బాగుపడాలి అనే పద్ధతిలో ఇవాళ ప్రజానీకమంతా ఏకకృతంతో నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతున్నది. ఆ స్పందన కనబడుతున్నది సందర్భంగా తెలియజేస్తూ ఈ నేపథ్యంలోనే ఇవాళ 7 తారీఖు నాడు మందమరి పట్టణానికి కేసీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు మా ఇంటిలో శుభకార్యంలాగా భావించి కదులుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మహిళా సోదరిమణులైతే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదులుతూ ఇవాళ కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా వాళ్ళందరూ కూడా పట్టుబట్టినట్టుగా కనబడుతున్నది. పట్టుబట్టినరు, జట్టు కదులుతున్నారు, ఇవాళ కలిసికట్టుగా ముందుకు పోతున్నారనే ఒక ఉద్యమ స్పిరిట్ ఏదైతే 2001లో కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాలని జెండా ఎత్తినప్పుడు ఎంతైతే స్పిరిట్ కనబడ్డదో ఈ మందమరిలో అదే స్పిరిట్ అదే చైతన్యం ఇవాళ కనబడుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా సరే అటు